కాలేజీ ఫీజులు బాధుడే బాధుడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీకే కనిపిస్తుంది, పక్కనే జిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మీకంతా పక్కనే కదా. ఫీజులు ఎంత చూసి తెలుసా మీకు? 104,000 సంవత్సరానికి ఫీజులు. మన పిల్లాడు ఇంజనీర్ చదవాలంటే సంవత్సరానికి 104,000 రూపాయలు ఫీజులు కట్టాలి. మరి ఈ పెద్ద మనిషి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ఏం చేస్తా ఉన్నాడు గుర్తుందా మీ అందరికీ? ఆ దివంగత నేత అభ్యుత్తమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి పాలన గుర్తుందా? ఆ రోజుల్లో నాన్నగారు ఉండేవాడు. మీ పిల్లలు ఇంజనీర్ చదువుతారా, డాక్టర్ చదువుతారా, ఏ చదువులు చదువుతారా మీరు చదివించండి, ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు నేను చదివిస్తా అని చెప్పి అనేవాడు. ఈ పెద్ద మనిషి ఎన్నికలు వస్తే బీసీల మీద ప్రేమ అంటాడు, ఎన్నికలు వస్తే పేదవాడి మీద ప్రేమ అంటాడు. ఈయన ప్రేమ ఏమిటో తెలుసా? 4 కత్తెరలు ఇవ్వడం, 4 ఇస్త్రీ పెట్టలు ఇవ్వడం, అంతే ప్రేమ. నిజంగా ప్రేమ అంటే ఎలా ఉంటుంది అని చూపించిన వ్యక్తి ఆ దివంగత నేత అభ్యుత్తమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి నేను గొప్పగా కూడా చెప్తా. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చదవాలన్నా, డాక్టర్ చదవాలన్నా, ఇంకా వేరే పెద్ద చదువులు ఏం చదవాలన్నా ఎన్ని లక్షలైనా పర్వాలేదు నేను చదివిస్తా అని చెప్పే స్వరం వినిపించేది. ఈరోజు పరిస్థితి ఇంజనీరింగ్ చదవాలంటే పక్కనే జిఎంఆర్ కాలేజ్, 104,000 రూపాయలు ఫీజులు సంవత్సరానికి. ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఇచ్చేది ఎంతో తెలుసా? ముష్టి చేసినట్టు 30,000 రూపాయలు, 35,000 రూపాయలు. ఆ 30,000 రూపాయలు కూడా ఇవ్వడం లేదని చెప్పి అన్నా 2 ఏళ్ల నుంచి పెండింగ్ ఉందన్నా అని చెప్పి పిల్లలు వచ్చి నాకు చెప్తా ఉన్నారు. 30,000 రూపాయలు వీళ్ళు ఇస్తే 100,000 రూపాయలు ఫీజులు కట్టాల్సి వస్తే సంవత్సరానికి 70,000 రూపాయలు ఇంటి దగ్గర నుంచి ఆ పిల్లాడు తీసుకొని రావాల్సి వస్తే 4 ఏళ్ల ఇంజనీరింగ్ కోర్సులో 70,000 × 4 ఏళ్ళంటే 3 లక్షల రూపాయలు. ఆ పేదవాడు తన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలనంటే ఆ 3 లక్షల రూపాయలు ఏది అమ్మితే ఆ పిల్లాడు ఇంజనీర్ అవుతాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ అందరి తరఫున. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.